ఒక ఆయనకి నలుగురు కొడుకులు ఉంటారు. నలుగురు కొడుకుల్లో ముగ్గురు కొడుకులు మాత్రమే చదివించి ఉంటాడు. అంటే ఆయనకి ఆటికే స్తోమత ఉంటుంది, ఆ స్తోమతకు తగ్గట్టుగా చదివించి ఉంటాడు. ఒక ఆయన మాటలు చదువుకొని ఉన్నాడు. ఆ నలుగురు ఒకసారి అలా అడవిలో వెళ్తూ ఉంటారు. వెళ్ళే టైంలో అక్కడ ఆయనకి బోన్స్, అంటే అక్కడ సింహం చనిపోయి బోన్స్ అంతా కనిపిస్తూ ఉంటాయి, ఎముకలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎముకల్ని అతికిస్తే ఏమవుతుంది అనేసి ఒక ఆయన అనుకుంటాడు. ఆయన ఒక ఆయన ఆయనకు ఉన్న శక్తితో ఆయన చదువుకుని ఉంటాడు. ఆయనకు కొన్ని మంత్రాలు వచ్చింటాయి, ఆ మంత్రాలతో ఆ బోన్స్ని అతికిస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరైతే చదువుకోలేదో ఆయన అంటాడు, అన్న నాకు చాలా భయంగా ఉంది, మీరు అలా చేయకండి, మనం గుమ్మిని వెళ్ళిపోదాం పదా అనేసి అంటాడు. కానీ వాళ్ళు వింటారు, నాకు భయంగా ఉంది అనేసి ఆయన భయపడే ఆయన ఎవరైతే చదువుకోలేదో ఆయన చెట్టు పైకి ఎక్కి కూర్చునేస్తాడు. ఇంకా ముగ్గురు ముంద కింద ఉంటారు. ఒక ఆయనేమో ఆయనకు తెలిసిన విద్యలతో ఆ ఎముకలందరినీ ఒకటి చేస్తాడు. ఇంకొక ఆయన కలుపుతాడు ఎముకలు. ఇంకొక ఆయన ఆ కలిపిన ఎముకల కింద మాంసం అంటే ఫ్లెష్, స్కిన్ అనేసి అంతా ఇస్తాడు. మాంసము, దానికి కావలసిన రక్తము, చర్మము అంతా ఇస్తాడు. ఇంకొక ఆయనకు తెలిసిన విద్యలతో ఆయన దానికి కష్టపడి ప్రాణాలు పోస్తాడు, అంటే ప్రాణం ఇస్తాడు, ఊపిరి పోస్తాడు అన్నమాట. ఆ ఊపిరి పోసిన తర్వాత అది లేస్తుంది, ముగ్గురిని తినేస్తుంది, చంపి తినేస్తుంది. పైన ఉండే ఆయన మాత్రం సేఫ్గానే ఉండిపోతాడు. అట్ ద స్టోరీ ఎండ్స్ హియర్. ఇక్కడ కథ అయిపోయింది. ఈ కథలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన చదువు ఎంతవరకు యూజ్ అవుతుంది అన్న విషయం నేర్చుకోవాలి. ఎప్పుడైనా మన చదువు సమాజంలో సర్వైవ్ అవ్వాలి అంటే మనం నేర్చుకున్నది పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా చదువు అనేది స్టాగ్నెట్గా ఉండిపోకూడదు, అది పక్కన వాళ్ళకి షేర్ చేసుకొని అది పక్కన వాళ్ళకి రైట్ వేలో యూజ్ అవుతే అది చదువు. మనకి చదువు ఎప్పుడైనా ఎలా యూజ్ అవ్వాలి అంటే, మనం ఎలా సర్వైవ్ అవ్వాలి, ఫ్యూచర్లో ఎలా బతకాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని ప్రాబ్లం నుంచి బయటకు ఎలా రావాలి అన్న విషయాలు చదువు నుంచి మనం నేర్చుకోవాలి. ఇక్కడ వాళ్ళు రాంగ్ వేలో, ఈ కథలో రాంగ్ వేలో యూజ్ చేశారు కాబట్టి అక్కడ చదువు యూజ్ కాలేదు. ఆ చెట్టెక్కిన అతను చదువుకోలేదు, కానీ ఆ ప్రయోగాలు చేయలేదు కాబట్టి బ్రతికిపోయాడు. వెళ్ళి ఏదేదో ప్రయోగాలు చేశారు కాబట్టి చనిపోయాడు. ఎప్పుడైనా కూడా మనం నేర్చుకున్న విషయాన్ని చదువు ఎలా ఉండాలి అంటే, ఎప్పుడైనా మనం నేర్చుకున్న విషయాన్ని నలుగురితో పంచుకోగలగాలి. అది మంచి విషయాలు అయి ఉండాలి, మంచిని పెంచుకుంటూ పంచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని చెడ్డ మాటలు మాట్లాడతాం. మనం చెడ్డ మాటలు మాట్లాడితే అల్టిమేట్లీ పక్కనవాడు చెడ్డ మాటలే వస్తాయి. మనం మంచిగా మారడానికి ట్రై చేస్తే మారినా కూడా పక్కనవాడు మారడానికి ట్రై చేస్తాడు, మారుతాడు, అల్టిమేట్గా చేంజ్ అనేది వస్తుంది. అండ్ వన్ థింగ్ వీ హ్యాడ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ ఈజ్, ఎప్పుడైనా కూడా మనకు మన చదువు మన సమాజానికి ఒక సర్వైలెన్స్ లాగా యూజ్ అవ్వాలి. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ యువరాజ్ సాయి కుమార్. థ్యాంక్ యూ సో మచ్.